ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్తే సార్. నమస్కారం ఉష గారు. సార్, వేదిక్ మహావాస్తులో మనం చూసుకున్నట్టయితే చాలా మంది ఇళ్ళు కానీ అపార్ట్మెంట్స్ కానీ సేల్ అవ్వట్లేదు అంటూ ఉంటారు. సో సేల్కి పెట్టినా అది రావట్లేదు, 4 మంత్స్ అయింది, 5 మంత్స్ అయింది, 1 ఇయర్ అయినా సేల్ అనేది అవ్వవు. సో దానికి సంబంధించి చాలా మంది మరి అసలు ఏ విధంగా సేల్ చేసుకోవాలంటే, అసలు ఏ విధమైన మేము ఎలా చేసుకుంటే మంచిది, వాస్తులు ఎలాంటి తప్పులు ఏమైనా ఉంటాయంటారా, ఒకవేళ ఉంటే వాటిని ఎలా మేము రెక్టిఫై చేసుకోవచ్చు అని అడుగుతారు. ఒకసారి వాటి గురించి. శివఓం, వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ అండ్ వేదిక మహావాస్తు. ఇక్కడ ఒక ఇల్లు ఏదైనా సేల్ అవ్వాలి అని అంటే మీరు ఇంకొక ఇండ్లు కొనుక్కుండొచ్చు, లేదా ఈ డబ్బును ఇంకొక చోట పెట్టుబడిగా పెడుతుండొచ్చు అని అంటే అక్కడి నుంచి మీరు లాభపడాలి. లాభపడాలి అని అంటే మీకు ధన ప్రవాహం అనేది జరగాలంటే చేతిలోకి డబ్బులు రావాలిగా, మీరు సేల్ చేశాక డబ్బులు వస్తాయి చేతికి, డబ్బులు రావాలి ప్లస్ ఈ ప్రాపర్టీ అమ్ముడుపోవాలి అని అంటే ఇక్కడ 3 జోన్స్ మీరు సరిచూసుకోవాలి. ఒక జోన్ వచ్చేసి సౌత్ ఈస్ట్ జోన్ అని అంటే ఆగ్నేయాన్ని సరిచూసుకోవాలి. రెండవది వచ్చేసి నార్త్ వెస్ట్, ఈ ఆగ్నేయానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉండే వాయువ్యం సరిచూసుకోవాలి. తర్వాత సంపదలు కూడా పెట్టేది నేను వెస్ట్ అని చెప్పాను, ఆ వెస్ట్లో కూడా సరిచూసుకోవాలి. ఈ 3 జోన్స్ ఇంబ్యాలెన్స్ లేకుండా బ్యాలెన్స్డ్గా ఉన్నట్లయితే అది మనకు సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ సౌత్ ఈస్ట్ పొద్దాం. ఆగ్నేయము అనేది ధన ప్రవాహానికి మూలకారకం. అందుకే అందరూ ఐశ్వర్య దీపం ఎక్కడ పెట్టాలంటే ఆగ్నేయంలో పెట్టుకోవాలి. పంచముఖ దీపం ఆవు నెయ్యితో పెట్టుకొని మీరు 21 డేస్ వరకు కంటిన్యూగా పెట్టేసేయండి. ఎక్కువ సమస్యలుంటే మీరు 41 డేస్ కూడా పెట్టేసుకోవచ్చు. ఈ రకంగా అక్కడ సౌత్ ఈస్ట్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నట్లయితే వాటిని సరిచూసుకోవాలి. ప్రాపర్టీస్ నుంచి గెయిన్ రావట్లేదు, డబ్బులు రావట్లేదు అని అంటే సౌత్ ఈస్ట్లో డిఫెక్ట్స్ ఉంటే డబ్బులు రావడం లేదు కదా, డబ్బులు నీళ్ళ మాదిరి వేస్ట్ అయిపోతాయి. సౌత్ ఈస్ట్లో ఉన్నట్లయితే మన నీళ్ళు, మన సంపద అనుకునే ఒక ట్యాంక్కి చిల్లుబడి నీళ్లు పోయినట్టు సంపద అంతా వేస్ట్ అయిపోతుంది. అలా వెళ్ళిపోతుంది అని అంటే సౌత్ ఈస్ట్లో డిఫెక్ట్ ఉంది అని చెప్పకనే చెప్పవచ్చు. మరి అటువంటి దానికి ఏముండాలంటే అక్కడ ఉన్న డిఫెక్ట్ని సరి చేసుకోవాలి. కలర్స్ అక్కడ బ్లూ కలర్ అని అంటే ఉండవలసిన రెడ్ చోట బ్లూ ఉంటే దాన్ని సరి చేసుకోవాలి. స్టవ్కు చుట్టూతా మనము యూ షేప్లో రెడ్ కలర్ పట్టి మీరు గోడ కానిచ్చి వేసేసేయండి. సో జనరల్ టిప్ అన్నట్టు, ప్రతి ఒక్కరూ ఇంట్లో వేసుకోవచ్చు, 200-300తో వెళ్ళిపోతుంది. అలాగే అక్కడ డోర్స్ ఏదైనా రాంగ్ పొజిషన్లో ఉన్నట్లయితే వాటిని మార్చుకోవాలి, లేదా ఆ డోరు క్లోజ్ చేసి ఇంకొక డోర్ నుంచి తిరగాలి. అని అంటే మనం రైట్ సైడ్ మనీ ఇన్కమ్ వచ్చే డోర్స్ కొన్ని చెప్పుకున్నాం, N3 N4, తర్వాత E3 E4, ఆ రకంగా S3 S4 మధ్యలో ఎక్కువగా వస్తుంటాయి అన్నట్టు, అక్కడ మీరు తిరగవచ్చు. ఇక్కడ టాయిలెట్స్ కానీ వేస్టేజ్ కానీ డస్ట్బిన్స్ కానీ ఉన్నట్లయితే వాటిని ఇమ్మీడియట్గా తొలగించవలసి వస్తుంది. తొలగించలేని పక్షంలో మీది అద్దె ఇళ్ళు అనుకుందాం, అద్దె ఇళ్ళు ఉన్నప్పుడు వాటిని మనం యూ షేప్లో, టాయిలెట్ సౌత్ ఈస్ట్లో ఉన్నప్పుడు వాటికి రెడ్ పట్టి ఎరుపు రంగు పట్టి వేసేయండి. కాబట్టి అక్కడ సౌత్ ఈస్ట్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అని అంటే సౌత్ ఈస్ట్లో మనం వంట చేసుకుని తింటాం కాబట్టి ఈ పంచభూతాలకు పోషణ ఎక్కడి నుంచి వస్తుంది, సౌత్ ఈస్ట్ అంటే అగ్ని దగ్గర నుంచి రావాలి. ఆ అగ్ని మీదే మీరు నీళ్లు చల్లేశారనుకోండి ఇంకెక్కడి నుంచి వస్తుంది, రాదు. కాబట్టి ఈ రకమైనవి ఏమైనా బ్లాక్ కలర్ ఉన్నా కూడా మనకు అక్కడ రాదన్నట్టు. బ్లాక్ ఈజ్ నథింగ్ బట్ బ్లాక్. బ్లాక్ ఎవరైనా వేస్తున్నారంటే నాకు ఏం వద్దు అని మీరు చెప్తున్నారు, అందుకే మీరు గమనించుంటారు. నిరసన తెలియజేయడానికి ఏం వాడతారు, బ్లాక్ వేసుకుంటారు. మాకు ఈ పద్ధతి నచ్చలేదు అని అంటే రిజెక్ట్ చేస్తున్నామని చెప్పడానికి బ్లాక్ వాడతారు. కాబట్టి ఆ రకంగా బ్లాక్ అన్నది ఏంటంటే రిఫ్లెక్షన్, కాబట్టి మీరు కూడా అక్కడ డబ్బు వద్దని రిఫ్లెక్ట్ చేస్తారు, అది తప్పు, అది చేయకూడదు అన్నట్టు. ఈ రకంగా బాత్రూమ్స్, టాయిలెట్స్, డస్ట్బిన్స్ ఏదైనా ఉంటే కూడా అవి తీసుకెళ్ళి సౌత్ వెస్ట్లో అని అంటే డిస్పోజల్ ఏరియాలో పెట్టుకోవాలన్నట్టు. ఇవి మార్పులు చేసుకోవాలి, సౌత్ ఈస్ట్ సరి చేసుకోవాలి. ఓకే, డబ్బు రావడానికి రెడీగా చేసి పెట్టుకున్నాం. నెక్స్ట్ వచ్చాక ఈ ప్రాపర్టీ ఇంకొకరికి అమ్మాలి మనం. ఈ ప్రాపర్టీ ఇంతవరకు ఉన్నది, అది ఇంకొకరికి అమ్ముకొని ఈ ప్రాపర్టీని మనము ఇంటిని డబ్బుగా మార్చుకోవాలి, అంటే ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి, ఇల్లు డబ్బుగా మారాలి. కాబట్టి అలా చేయాలని అంటే మనం ఇక్కడ వెస్ట్ సైడ్ మన సంపదలు కూడబెట్టే ఏరియా అని అంటే ఈ సంపద మన పిల్లలకు కావాలని ఇంట్లో కొంటాం. అటువంటి సంపదలు కూడబెట్టే వెస్ట్ చోట మీరు బ్లాక్ ఫ్రేమ్తో చేసిన, నల్ల ఫ్రేమ్తో చేసిన విలేజ్ సీన్ ఒకటి పెట్టాలి. విలేజ్ సీన్ అంటే ఏంటి, ఆ ఏదైతే మనము ఫోటో పెడతామో
ఆర్ట్ అనేది పెడతాము, పెయింట్. అందులో విలేజ్లో బంజారా అని ఒక గ్రూప్ ఉంటుంది, వాళ్ళకి ఇల్లు ఉండదు. ఏం చేస్తారు వాళ్ళు, ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్తారు, బండి మీదనే జీవనం ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు చూసుంటారు చాలా వరకు, ఒక ఊరు అంటూ స్పెసిఫిక్గా ఉండదు, ఆ బండి మీదనే వెళ్తారు. ఎక్కడో చోట ఒక షెల్టర్ వేస్తాడు, ఒక గుడారం వేసుకుంటారు, అక్కడ వండుకుంటారు, తింటారు, వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటారు, మళ్ళీ ఇంకొకటి వెళ్తారు, ఒక చోట ఉండదు. అటువంటిది మీరు పెట్టినట్లయితే ఆ వస్తువు తొందరగా సేల్ అవుతుంది, నెంబర్ వన్ విలేజ్. రెండవది వచ్చేసి ఇక్కడ చెప్పుకున్నాం, మూడవది నార్త్ వెస్ట్ అని అంటే వాయువ్య దిశకు వద్దాం. వాయువ్య దిశలో బాల్కనీ ఓపెన్ ఉంటే అక్కడ ఒక రెమెడీ ఉంటుంది, అది వర్క్ అవుతుంది. అంతకంటే ముందు వాయువ్య దిశలో సపోర్ట్ దిశ అది, అక్కడ డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే కూడా మనం అక్కడ మనం మార్పులు చేసుకోవాలి. అక్కడ డిఫెక్ట్స్ చెప్పుకున్నాం కదా, డస్ట్బిన్స్ కానీ, వేస్టేజ్ కానీ, డంప్ కానీ అని అంటే స్టోరు, ఏమీ పనికిరాని వస్తువులు సపోర్ట్ చేసే చోట మనం పెట్టకూడదు. అక్కడ బ్లాక్ కలర్, ఆపోజిట్ కలర్స్ అవి వేయకూడదు. వెయిట్ పెట్టకూడదు, బరువు అనేది పెట్టేస్తే బ్లాక్ చేసినట్టు లెక్క. ఒక జోన్ ఎప్పుడు బ్లాక్ అవుతుంది, ఆపోజిట్ కలర్స్ వేసినా, బరువులు పెట్టినా, టాయిలెట్స్ అని అంటే అక్కడ అశుద్ధత మెయింటైన్ చేసినా, నీట్గా లేకపోయినా, ఆపోజిట్ ఎలిమెంట్స్ ఉంటే కూడా బ్లాక్ అవుతుంది. అలాగా నార్త్ వెస్ట్ని మనం ఏం చేస్తాం, వాయువ్య దిశను ఈ రకంగా అన్ని క్లియర్ చేసుకోవాలి. ప్లస్ అక్కడ మీకు బాల్కనీ ఉందనుకోండి, ఒక బెస్ట్ రెమెడీ చెప్తాను, అది మీరు అప్లై చేసుకోవచ్చు హౌస్ సేల్ అవ్వడానికి. బాల్కనీలో నార్త్ వెస్ట్ అంటే వాయువ్య మూలలో రెండు అడుగులు దూరంలో ఒకదానికొకటి ఎదురుగా మనము విండ్ చైన్స్ అనేది పెట్టుకోవాలి. ఈ విండ్ చైన్స్ అంటే ఏంటంటే గాలి వచ్చినప్పుడు ఒకదానికొకటి కొట్టుకుని సౌండ్ వస్తుంది మనకు. అందులో కరెక్ట్గా 5-6 బార్స్ ఉండాలి, అందులో స్టీల్ బార్స్ ఉంటాయి, చిన్న చిన్న బార్స్ ఉంటాయి, అవి గాలి వచ్చినప్పుడల్లా ఒక మంచి సౌండ్ కూడా వస్తుంది, ఒక మ్యూజికల్ సౌండ్ వస్తుంది. దాంట్లో ఒకటే సైజు కాదు, డిఫరెంట్ డిఫరెంట్ సైజులో ఉంటాయి. ఒకదానికొకటి కొట్టుకున్నప్పుడు పియానో వాయిస్ ఎలా వస్తుందో, మంద్రమైన సంగీతం అంటే మనకు బాగా చెవులకు మంచిగా అనిపిస్తుంది, అటువంటి సౌండ్ వస్తుంది. అటువంటివి 5 రాడ్స్ 6 రాడ్స్ ఉన్న రెండు ఒకదానికొకటి ఎదురుగా నార్త్ వెస్ట్లో పెట్టాల్సి ఉంటుంది. ఎందుకనంటే ఎప్పుడైతే గాలి వస్తుందో మనకు, గాలి వచ్చినప్పుడల్లా ఆ సౌండ్ ఇంట్లోకి రావాలి, అంటే అక్కడ ఎనర్జీని యాక్టివేట్ చేస్తున్నాము అని అర్థం, రైట్? ఒక ఏరియాలో ఎనర్జీని యాక్టివేట్ చేయాలనంటే ఈ సౌండ్ అనేది క్రియేట్ చేసినప్పుడు అక్కడ ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది. ఆ ఏరియా దేనికి మెన్షన్ అయి ఉంది, సపోర్ట్. ఆ సపోర్ట్ ఫ్రెండ్స్ నుంచి రావచ్చు, ఆ సపోర్ట్ బ్యాంక్ నుంచి రావచ్చు, ఆ సపోర్ట్ మీ ఇంటి భార్య తరపు నుంచి కానీ లేదా మీ యొక్క తండ్రి తరపు నుంచి కానీ ఎక్కడి నుంచైనా సపోర్ట్ వచ్చి డబ్బులు దొరుకుతుంది. కాబట్టి డబ్బులు దొరికేలా రావాలి అని అంటే అది ఇండ్లు సేల్ అవ్వాలి. కాబట్టి మనము సౌత్ ఈస్ట్ మనీ రావడానికి రెడీ చేసి పెట్టుకున్నాము, నార్త్ వెస్ట్ సపోర్ట్ ఏరియాను సరి చేస్తున్నాము, వెస్ట్ సైడ్ సంపద కూడబెట్టే చోట మనం సంపదను రిఫ్లెక్ట్ చేస్తున్నాం బ్లాక్ కలర్ పెట్టేసి. కాబట్టి ఈ మూడు రెమెడీస్ మనం వాడుకున్నట్లయితే ఆ ఇంటిని వీలైనంత తొందరగా సేల్ చేసేదానికి అవకాశం ఉంది. ఇక్కడ ప్రధానంగా సపోర్ట్ ఏరియాలో ఏ ప్రాపర్టీ అయితే మనం సేల్ చేయదలుచుకున్నామో ఆ ప్రాపర్టీ యొక్క పేపర్స్ మనము ఒక చెక్క బిరువ చేసి అక్కడ పెట్టడం అనేది చాలా ఉపయోగపడుతుంది. అయితే జనరల్గా 90% ఆఫ్ ద ప్రాపర్టీస్ విల్ బి అండర్ లోన్, లోన్లో ఉంటాయి. మరి అప్పుడు ఏం చేయాలంటే వాటి యొక్క ఫోటోస్టాట్ అంటే కలర్ జిరాక్స్ తీసిన పేపర్లు మనం అక్కడ పెట్టినట్లయితే ఆ ప్రాపర్టీ సపోర్ట్ కింద జోన్లో ఉంటుంది కాబట్టి ఆ ప్రాపర్టీ తొందరగా సేల్ అవ్వడానికి మనకు వస్తుంది. అయితే ప్రాపర్టీ పేపర్స్ ఏ ఏరియాలో పెడితే సేల్ అవ్వదు అనేది కూడా చెప్తాను, ఎందుకంటే సపోర్ట్ జోన్ మాత్రం నార్త్ వెస్ట్ చెప్పుకున్నాం. సౌత్ వెస్ట్ తర్వాత సౌత్ జోన్లో పెట్టినట్టు డిస్పోజల్ ఉన్న ఏరియాలో మనం చెప్పుకున్నాం ఇందాక. డిస్పోజల్ అని అంటే డిస్పోజ్ ఆఫ్, అక్కడ ఏం చేసినా ఉపయోగపడదు. ఇంట్లో చెత్త అంతా ఎక్కడ ఉండాలంటే డిస్పోజల్ ఏరియాలో ఉండాలి. అక్కడ తీసుకెళ్ళి మీరు ఈ పేపర్స్ పెట్టారనుకోండి, డిస్పోజ్ ఆఫ్ కదా సార్, అక్కడ కూడా సేల్ అవుతుంది కదా అని చాలామంది అనుకుంటారు. సేల్ అవుతుంది కానీ ఆ డబ్బు మీకు ఉపయోగపడదు. కాబట్టి ఎందుకు సేల్ చేస్తున్నారు మీరు, ఆ డబ్బు ఉపయోగపడి ఇంకా సంపద కూడబెట్టుకొని మీరు ఎదగడానికి. మరి మీరు సౌత్ సౌత్ వెస్ట్లో పేపర్లు పెడితే ఆ ఇళ్ళేమో వెళ్తుంది కానీ ఆ డబ్బులు మీకు ఉపయోగపడవు, అంటే ఇంకొక దీంత ఖర్చు అయిపోతుంది. సడన్గా హెల్త్ ప్రాబ్లం రావచ్చు, లేదా ఇంకొకటి ధన నష్టం కానీ, దొంగతనం కానీ, ఇంకొకటి ఏదైనా యాక్సిడెంట్స్ కానీ అయ్యి అది నష్టపోయేదానికి అవకాశం ఉంది. అదే సౌత్ వెస్ట్లో ఎందుకు పెట్టకూడదు అంటే సౌత్ వెస్ట్ గ్రోత్కు, అక్కడ పెడితే ఇంకా పెరుగుతుంది ఇళ్ళు, మనకు అమ్ముడుపోవాలి. ఇప్పుడు దానికి అపోజిట్లో పెట్టుకోవాలి. కాబట్టి మనం నార్త్ వెస్ట్లో పెట్టేస్తామన్నట్టు. కాబట్టి ప్రతి ఏరియాకు ఒక తత్వం ఉంటుంది, ఆ తత్వాన్ని మనం వాడుకొని మనకు అనుకూలంగా మార్చుకున్నట్లయితే వీ కెన్ మేక్ మిరాకిల్స్. హౌస్ తొందరగా సేల్ అవ్వాలంటే వాళ్ళ యొక్క కుండలిలో ఉన్న థర్డ్ హౌస్, మూడో హౌస్లో ఎవరైతే ఉంటారో ఆ రాశి యొక్క అధిపతి కానీ వాళ్ళ యొక్క ఐడాల్స్, వాళ్ళ యొక్క ఇమేజెస్ కూడా మీరు దాన్ని నార్త్లో పెట్టుకున్నట్లయితే ఆ సపోర్ట్ కూడా వస్తుంది మీకు. కాబట్టి ఇది కూడా మీరు అప్లై చేసి చూడగలుగుతారు. థ్యాంక్ యూ సార్. సార్, చాలామంది ఏంటంటే ఆల్రెడీ మనం ఒక మెడిటేషన్ క్లాస్ని అనౌన్స్ చేసాం, దాంతోపాటు బిఎంఈటీ క్లాస్ని కూడా అనౌన్స్ చేసాం. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ కావాలి అంటారు, ఒక్కసారి డీటెయిల్స్. శివ ఓం. ఈ నెల 19వ తారీఖు అంటే శుక్రవారము కార్తీక పౌర్ణమి రోజు చేసే ఈ పవర్ మెడిటేషన్
ఈవినింగ్ 8 to 9 శుక్రహోరలో మనం చేస్తున్నందున ఇది కాస్త పవర్ మనీ మెడిటేషన్గా మారనుంది. ఈ మెడిటేషను మిగతా రోజుల్లో చేస్తే దానికంటే ఈ రోజులో చేస్తే కొన్ని 100 రెట్లు ఎక్కువగా ఫలితం ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఫ్యామిలీ అందరూ కూర్చొని మెడిటేషన్ చేసి ఈ పౌర్ణమి రోజు వచ్చే ఎనర్జీని కానీ వచ్చే ప్రాస్పరిటీని కానీ ప్రతి ఇల్లు తీసుకోవాలనే ఆకాంక్షతో మనము 100,000 మందితో మెడిటేషన్ చేయించాలని మహాసంకల్పంతో ఆ మహాదేవుని ఆశీర్వాదంతో మనం పెట్టడం జరిగింది. ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇంటిల్లిపాదికి లింక్ ఇస్తున్నాము. ఎందుకనంటే ఎంత వీలైతే అంతమంది మెడిటేషన్ చేసుకోవాలి. బ్రెయిన్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ బాడీ. కాబట్టి మన శరీరం ఎవరి మాట వింటుందనంటే బ్రెయిన్ మాట వింటుంది. ఆ బ్రెయిన్ సరిగా ఉంటే, ఆ బ్రెయిన్ బ్యాలెన్స్డ్గా ఉంటే వాళ్ళు చేసే పనులలో అద్భుతాలు సృష్టించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ మెడిటేషన్ చేసుకోవాలి. పిల్లలకు చదువు రావాలంటే మెడిటేషన్ చేసుకోవాలి. ఆఫీస్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ఆఫీస్ స్ట్రెస్ తగ్గాల, తర్వాత వాళ్ళ యాంగ్జైటీస్ తగ్గాలని అంటే మెడిటేషన్ చేసుకోవాలి. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హెల్త్ కోసము, వెల్త్ కోసం, ప్రాస్పరిటీ కోసం ప్రతి ఒక్కరూ మెడిటేటర్స్ అవ్వాలనే ఆకాంక్షతో ఇది పెట్టడం జరిగింది. 8 to 9 1 అవర్ చేసే ఈ మెడిటేషన్ పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మనము హోరా అండ్ మెడిటేషన్ చాట్ పంపడం జరుగుతుంది. దీంట్లో వాళ్ళు ఈ రోజు పాల్గొని ఇంకా లైఫ్ లాంగ్ మెడిటేషన్ వాటి ద్వారా మనం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఈ నెల 30వ తారీఖు వైజాగ్లో, వచ్చే నెల 12వ తారీఖు హైదరాబాద్లో, 23వ తారీఖు మనము తిరుపతిలో బిఎంఈటీ స్పెషల్ పవర్ ప్యాక్ క్లాస్ అనేది పెట్టడం జరిగింది. ఇందులో మన చుట్టూతో ఉన్న వ్యాపార అవకాశాలను వాడుకొని ఎలా సంపద సృష్టించాలి, అలాగే వచ్చిన సంపదను 2-3 రెట్లకు ఎలా డబల్ ట్రిపుల్ చేసుకోవాలి, మనీ అట్రాక్షన్, అఫర్మేషన్, విజువలైజేషన్ టెక్నిక్స్ అంటే ఏంటి, వాటిని ఈ పవర్ మెడిటేషన్ చార్ట్ ద్వారా మనం ఎలా చేయాలి అన్నది లైవ్గా 1 అవర్ సెషన్ ఇందులో చేయించడం జరుగుతుంది. వీటితో పాటు వేదిక్ మహావాస్తు టిప్స్, ఇంటిని ధనాకర్షణగా మార్చుకోవడానికి, నెగిటివ్ నుంచి పాజిటివ్గా మార్చుకోవడానికి కూడా టిప్స్ చెప్పడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ క్లాస్లో జాయిన్ చేయాలనుకున్న వాళ్ళు, జాయిన్ కాదలుచుకున్న వాళ్ళందరూ కింద కనపడిన నంబర్లో కాల్ చేసుకుని మీ ఏరియాలో అనంటే వైజాగ్లో, తిరుపతిలో, హైదరాబాద్లో పేర్లు చెప్పి రిజిస్టర్ చేసుకోవచ్చు. శివ ఓం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఉషా గారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ. థ్యాంక్ యూ వీవర్స్.